పుష్ప టూకు సంబంధించి విడుదల అనేది వాయిదా పడుతుంది అంటే ఎన్నిసార్లు కూడా విడుదల మీద అధికారిక ప్రకటన ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనుకి విడుదల చేస్తున్నాము ఇంకా ఈ సినిమా విడుదలకు ఇన్ని రోజులు ఖాళీ ఉన్నాయి ఇంత గ్యాప్ ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇస్తూ వస్తున్నారు అధికారికంగా మైత్రి మేకర్స్ అలాగే ఈ సినిమాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదిహేనుని విడుదల చేయాలని చెప్పేసి కూడా దానికి తగ్గట్టుగా కూడా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుపుతున్నారు అయినప్పటికీ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ను ఏదైతే వాళ్ళు ప్రకటించుకున్నారో అదే రిలీజ్ డేట్కు ఇతర సినిమాలకు సంబంధించిన విడుదలను కూడా ప్రకటించడం అనేది ఎందుకు అంటే ఈ కాన్ఫిడెన్స్ వెనకమాల ఇతర నిర్మాతలు ప్రకటించడం వెనకమాల ఏంటి అంత కాన్ఫిడెన్స్ అంటే ఖచ్చితంగా ఈ సినిమా చిత్రీకరణ అనేది ఆలస్యం అవుతుంది సో దానివల్ల ఇటు పరిస్థితుల్లో అనుకున్న డేట్కి ఆ సినిమా రాదు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్తోనే మిగతా నిర్మాతలు దాని లాంటి నిర్మాతలు ఆగస్టు పదిహేనో తారీఖున నాని హీరోగా నిర్మిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాను కూడా వాళ్ళందరూ అనౌన్స్మెంట్ ఒక కచ్చి అయితే వెయిటింగ్ జరిగింది నిజానికి అదే డేట్కు విడు విడుదల చేయకపోతే ఇతర భాషలకు సంబంధించిన అనేక సినిమాలు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అలాగే బాలీవుడ్ సినిమాలు కూడా ఆ డేట్ను ఫోకస్ చేసుకుంటూ ఆ డేట్ని టార్గెట్గా చేసుకుంటూ కూడా సినిమాల చిత్రీకరణ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి ఇంకా ఆరు నెలల సమయం ఉంది అయినప్పటికీ కూడా ముందు నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఈ రకమైన ప్లానింగ్స్తో ఎవరు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు అయితే పుష్పా టూ ఈ ప్రొడక్షన్ హౌస్ దీనికి సంబంధించిన చిత్రీకరణ వరకు వస్తే ఎటు పరిస్థితుల్లో ముందే కూడా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసింది దానికి తగ్గట్టుగానే ఆగస్టు పద పదిహేను గనక ఈ సినిమా రిలీజ్ చెప్పిన టయానికి గనక రిలీజ్ అయితే స్ట్రీమింగ్ డేట్ను ఒక యాభై రోజుల పాటు తర్వాత కూడా ఏదో వాళ్ళు ఏదో చేసుకున్నట్టుగా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది దానికి తగ్గట్టుగానే మంచి భారీ ఆఫర్ను ఈ సినిమాకున్న హైప్ను బేస్ చేసుకుని వాళ్ళు మంచి రేట్ ఇచ్చి ఆ సినిమాను డిజిటల్ హక్కులు పొందడం జరిగింది ఇప్పుడు రిలీజ్ డేట్ కనుక మారితే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ సంబంధించిన అగ్రిమెంట్ మార్చాల్సి వస్తుంది తొలుత వాళ్ళు భారీ ఆఫర్ ఏదైతే చేశారో అది కూడా అందులో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి తోడు అలాంటి డేటు అంటే అన్నీ పరిశీలించిన మీదటే వన్ ఇయర్ ముందుగానే ఆగస్టు పదిహేను డేట్ తాము సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం వెనక ఎన్నో అంశాలు అంటే డిజిటల్ రైట్స్తో పాటు మంచి డేట్ ఉండాలి ఒక వీకెండ్ ఉండాలి మిగతా సినిమాల యొక్క విడుదలన్నీ కూడా లేకుండా ఉండాలి వీటన్నింటిలోకి పరిగణలోకి తీసుకుని ఆగస్టు పదిహేనును పుష్ప టూ చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ డేట్నే టార్గెట్గా చేసుకుని ఈ సినిమా చిత్రీకరణ చేస్తూ ఉన్నారు ఎవరు ఎన్ని అంటే రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి నిజానికి పుష్ప తొలి భాగం అప్పుడు కూడా అనేక రకాల రోమర్స్ అనేవి ఈ సినిమా రావడం జరిగింది ఈ సినిమా ఇప్పట్లోనే విడుదల కాదు డిసెంబర్ ఇరవై ఒకటి అని చెప్పేసి వాళ్ళొక డేట్ ప్రకటించిన మీదట అప్పుడు కరోనా పీక్ స్టేజ్లో ఉంది ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎవరు సాహసం చేయలేని పరిస్థితి అప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ కాదు ఈ సినిమా షూటింగ్ అవ్వలేదు ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు లాస్ట్ మినిట్లో కూడా జరుగుతుంది సాంగ్ చేస్తున్నారు మరొక వన్ వీక్ వాయిదా పడే అవకాశం ఉంది ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా చెప్పిన డేట్కి అంటే మళ్ళీ ఆ డేట్ మిస్ అయితే సంక్రాంతి సినిమాలు వచ్చేస్తు ఉన్నాయి అప్పటికే ప్రకటించిన ఒకటైతే రావటం రావడం జరిగింది అయితే కరోనా పరిస్థితుల దృష్టి అప్పుడు సంక్రాంతికి రావాల్సిన సినిమాలు అనేవి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది బట్ పుష్ప మాత్రం చెప్పిన డేట్కి తొలిభాగం రావడం జరిగింది ఇప్పుడు పుష్ప టూ మీద కూడా వాళ్ళు ఎన్నిసార్లు అధికారికంగా ప్రకటనలో అప్డేట్లు ఇచ్చినప్పటికీ కూడా సుకుమార్ ఖచ్చితంగా లేట్ చేస్తారు ఈ సన్నివేశాలు చిత్రీకరణ విషయంలో కాంప్రమైజ్ కాడు కాబట్టి అనే ద్వారా వాళ్ళకు వాళ్ళు ముందస్తు వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం అవసరమైతే ఆగస్టు పదిహేను గట్టి పశ్చిలో సినిమా రిలీజ్ చేయాలి దీంతో పాటు సినిమా చిత్రీకరణకు సంబంధించి ఎవరైతే నటుడు పుష్ప పుష్ప టూలో కీలకంగా జగదీష్ ఆలోచన పక్కన ఉండే నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చట్టపరమైన కేసులు ఎరుక్కోవడం ఆయన్ని బయలు మీద బయటికి తీసుకొచ్చి ఇమీడియట్గా తనతో ఉన్న చిత్రీకరణకు సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా శరవేగంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే తర్వాత తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది పరిస్థితి ప్రస్తుతం ఈ వివాదం అనేది జగదీష్ చుట్టూతో నెలకొందడంతో చట్టపరంగా సో ఆయన్ని బయలు మీద బయటికి తీసుకొచ్చి సినిమా చిత్రీకరణ తనకు సంబంధించినంతవరకు కూడా పూర్తిగా కంప్లీట్ చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలు అవసరమైతే ఎక్కువగా టైం టేకింగ్ అనుకుంటే కనుక కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ ఉంచి మిగతా సన్నివేశాలని కూడా లేపి కొంచెం ట్రిమ్ చేసే అవకాశం కూడా పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి ఎందుకంటే సినిమాలో కీలకంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఎక్కడ కూడా మిస్ చేయలేని పరిస్థితి కొద్ది రోజుల క్రితం ఒక వచ్చింది మహేష్ విట్ట ఈ జగదీష్ పాత్రను తీసేసి కంప్లీట్గా మహేష్ విట్ట పాత్ర పెడతారని చెప్పేసి బట్ అది కుదరని పరిస్థితి ఖచ్చితంగా సినిమా పుష్ప టూలో పుష్ప వన్లోనే ఫుల్ లెంత్ రోలు జగదీష్ పోషించడం జరిగింది అది టూలో చాలా కీలకంగా ఉంది సినిమాను మలుపుదిప్పే పాత్రలో తను కనిపించబోతున్నాడని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు అతని పాత్రను తొలగించి వేరే వాళ్ళని పెట్టడం అనేది జరగని పరిస్థితి అది ఖచ్చితంగా సినిమాను దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కాకుండా ఏ వాళ్ళు ముందు నుంచి అనుకున్న ప్రకారం ఈ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది అయితే ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ విఎఫ్ఎక్స్కి సంబంధించి ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంది సో ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం సినిమాను వాళ్ళు రాసుకున్న సీన్స్ అనేవి కీలకమైన సన్నివేశాలన్నీ ఉంచి ఏవైతే ఒకవేళ ఆరు నెలల సమయం లోపు వాళ్ళు అనుకున్న డేట్ కనుక షూటింగ్ కంప్లీట్ అవ్వని పరిస్థితుల్లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసైనా కంప్లీట్గా దీన్ని పర్ఫెక్ట్గా ఆ డేట్కి తీసుకురావాలనే ఒక ఆలోచన విధానం అనేది ఇప్పుడు మేకర్స్ ఈ సుకుమార్తో కానీ అలాగే మైత్రిమూ మేకర్స్ అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఒక వార్త అనేది ఇండస్ట్రీలో చక్కలు కొడుతుంది అయితే ఇదంతా కూడా ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా ఆగస్టు పదిహేను డేట్ మిస్ చేసుకుంటే మళ్ళీ అలాంటి డేట్ దొరకడం కష్టం ఈ డేట్ మిస్ చేసుకుంటే ఆర్థికంగా కూడా అంటే బిజినెస్ ముందైతే ఏదైతే డీలింగ్స్ జరిగాయో అవి కూడా తర్వాత తర్వాత వాటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆగస్ట్ పదిహేను టార్గెట్గా చేసుకునే పుష్ప టూను తీసుకురావాలి అవసరమైతే కొన్ని కొన్ని కాంప్రమైజులు ఏవైతే కీలకమైన విషయాలన్నీ ఉంటూనే కొన్ని సీన్లను సన్నివేశాలను తొలగించి కంప్లీట్గా ఆ డేట్కే సినిమాను విడుదల చేయాలి అనే ద్వారంలోనే ఇప్పుడు పుష్ప టూ మేకర్స్ అందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు